హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి. తాను ఫోన్లో అందుబాటులో ఉండను అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మంత్రిగా ఉన్న హరీష్ రావు సంగారెడ్డికి ఏం చేశారని ప్రశ్నించారు. హరీష్ రావు మినిస్టర్ హోదాలో ఆయనకు ప్రాబ్లం ఏంటంటే నియోజక ప్రజలు ఆలోచించాలని చెప్తున్నా. ఆయన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆయన సంగారెడ్డి జగ్గారెడ్డిని ఎట్లానో ఊడగొట్టాలి. హరీష్ రావుకి ఎందుకు ఊడగొట్టాలంటే ఆ ఫ్యామిలీలో ఆయన ఉనికి ఉండాలి. ఆయన ఉనికి ఉండాలంటే ఇక్కడ జగ్గారెడ్డి ఓడిపోతేనే కదా ఆయన కాడ ఉనికి ఉండేది. ఇప్పుడు హరీష్ రావు ఉనికి కోసము జగ్గారెడ్డిని సంగారెడ్డి ప్రజలు ఊడగొట్టాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు హరీష్ రావు వల్ల అచ్చా హరీష్ రావు ఏమంటున్నాడు 2 నెలల నుంచి 3 నెలల నుంచి సంగారెడ్డి ప్రజలకు ఏమంటుండు? నేను ఫోన్ చేయగానే దొరుకుతా, జగ్గారెడ్డి ఫోన్ చేస్తే దొరుకుతాడా? దొరకడు కదా, ఇదే కదా అని చెప్పేది. నేనేం అడుగుతున్నానంటే మీరు ఆలోచన చేయండి ఒకసారి. జగ్గారెడ్డి నువ్వు హరీష్ రావు నువ్వు ఫోన్లో దొరుకుతున్నావు, నేను ఒకటే అడుగుతా, సంగారెడ్డి నియోజకవర్గంలో, సంగారెడ్డి టౌన్, సంగారెడ్డి మండల్, కంది మండల్, కొడ్డాపూర్ మండల్, సహస్పేట, సహస్పేట టౌన్, దాదాపు మున్సిపాలిటీలో అన్ని బస్తీలు గ్రామాలు కలుపుకుంటే దాదాపు ఒక 150 గ్రామాలు, 60-70 గ్రామాలు ఉంటాయి వార్డ్స్ కలుపుకొని. ఎక్కడన్నా హరీష్ రావు నువ్వు ఇంత చెప్తున్నావు కదా, మీరు కూడా ఆలోచన చేయండి, సంగారెడ్డి ప్రజలు కూడా.